हेलो अंडी नमस्कारम वेलकम बैक टू महेश्वरी किचन एंड व्लॉग्स ఈరోజు వచ్చేసి నేను మసాలా గుత్తి వంకాయ చేశానండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది బగారా రైస్లోకి ఈ గుత్తి వంకాయ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఏదైనా పండుగలకి దానికి దీనికి నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి మీరు కూడా ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి నేను ఏ విధంగా చేశానో చూసేద్దామా ముందుగా ఒక డేక్ష పెట్టుకోవాలండి ఒక డేక్ష తీసుకొని అందులో 2 టీ స్పూన్ వరకు వేరుశనగ పప్పులు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో కాదు ఇవన్నీ వేగేంత వరకు కలుపుతూ ఉండాలి ఇలా వేగాక మనం ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర 1 టీ స్పూన్ నువ్వులు 1 10 వరకు లవంగాలు 1 3 ఇలాచి చెక్క 1/2 టీ స్పూన్ సాజీరా 2 స్పూన్ కొబ్బరి పొడి మీ దగ్గర కొబ్బరి ఉన్నా వేసుకోండి కొబ్బరి పొడికి బదులు కొబ్బరి వేసుకున్నా బాగుంటుంది విధంగా అన్ని వేగేంత వరకు లో ఫ్లేమ్ లోనే వేగించుకోవాలి ఇలా అయ్యేంత వరకు వేగించుకోవాలండి ఇవి వేగాక వేగాయి కదా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఒక రెండు ఆనియన్స్ అనేటివి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులో ఈ ఆనియన్స్ అనేది పేస్ట్ చేయాలండి అందుకే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇది కొద్దిగా వేగేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా బాగా కలుపుతూ కొంచెం వేగేంత వరకు చూసుకోవాలి ఇలా వేగాయి కదా తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర పుదీన కరివేపాకు కడిగి మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా ఈ మసాలా దినుసులన్నీ మిక్సీ జార్లో వేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలి తర్వాత ఇందులో మనం ముందుగా వేయించుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అందులో వేసేయాలి తర్వాత ఇందులో ధనియాల పొడి అండి మీ దగ్గర ధనియాలు ఉన్నా మసాలా దినుసులు వేగించుకునేటప్పుడు ఆ ధనియాలు వేసి వేగించుకోండి నేను ఇప్పుడైతే ధనియాల పొడి వేస్తున్నాను తర్వాత 1 టీ స్పూన్ కారం రుచికి సరిపడంత సాల్ట్ 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ పసుపు వేసి మెత్తగా పేస్ట్ లాగా చేయాలండి ఇలా పేస్ట్ లాగా అయినాక ఇది ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకున్నాక మనం వంకాయలు అనేటివి ఈ విధంగా కట్ చేసుకోవాలి 4 సైడ్ గాట్లు లాగా పెట్టి కట్ చేసుకోవాలండి ఈ కట్ చేసుకున్న వంకాయలని సాల్ట్ వాటర్లో వేయాలి ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలి నేను ఒక 1/4 కిలో వంకాయలు తీసుకున్నాను తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ మసాలా పేస్ట్ని మొత్తం ఈ విధంగా వంకాయల్లోకి మొత్తం స్టఫ్ చేయాలి
విధంగా ఒక్కొక్కటి తీసుకొని ఆ వంకాయలో ఈ మసాలా మొత్తం స్టఫ్ అయ్యేటట్టు చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. మిగతా అన్నిటి కూడా పెట్టేసుకోవాలండి. ఇలాగే ఇలా వంకాయలన్నిటికి స్టఫ్ చేశాక మనం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక ఈ వంకాయలన్నీ ఒక్కొక్కటి ఇలా అన్ని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. వంకాయలన్నిటివి తొందరనే మగ్గుతాయండి. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి తీయడం. చూడండి కొద్దిగా మగ్గాయి కదా. మరొక సైడ్కి టర్న్ చేసుకుందాం. ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, హై ఫ్లేమ్లో పెట్టకండి. మరొక 5 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి మగ్గాయి. మగ్గాయండి. ఇలా ట్రై చేయండి, మీరు కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేయాలండి. పోపుకి ఇలా ఆవాలు జీలకర్ర వేశాక ఇందులో ఒక 3 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనం పేస్ట్ వేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పేస్టును కూడా ఇందులో వేసేసేయాలండి. మొత్తం ఈ విధంగా వేశాక ఇందులో కొంచెం వాటర్ వేయాలి. గ్రేవీకి సరిపడంత వాటర్ వేయాలి. బాగా మిక్స్ చేయాలండి. ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. మూత పెట్టడం కొద్దిగా ఉడుకుతున్నప్పుడు, ఇలా కొద్దిగా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా వేయించుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయలు అనేటివి ఈ గ్రేవీలో వేసేయాలండి. ఈ విధంగా వంకాయలన్నిటినీ గ్రేవీలో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. 5 మినిట్స్లో మసాలా వంకాయ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయ్యింది. చూడండి ఎంత బాగా అయిందో గ్రేవీ గ్రేవీగా. తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి, మసాలా గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీకు కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.